వైసీపీ ప్రభుత్వం ఏర్పడి సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వైసీపీ పరిశీలకులు మెట్టుగురు ధనంజయ రెడ్డి దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓ ఆవరణలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ధనంజయ రెడ్డి భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ధనంజయ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లుగా ప్రజలకు సుపరిపాలన అందిస్తోన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నియోజకవర్గం తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అల్లూరి రాజు, ఎంపీపీ చేజల్ల జయంతిరెడ్డి, కమ్మవారిపాలెం సొసైటీ అధ్యక్షులు కన్వీనర్ వాసుపల్లి వెంకటేశ్వరరెడ్డి, వెంగళరెడ్డి, కామేష్ రెడ్డి, వైసీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ ఆదేశానుసారం ఈరోజు మీడియా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా కూడా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలకి జయంగా పనిచేస్తా ఉన్నారు. ప్రతిపక్షాలు ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏర్పడిన నాటి నుండి కూడా ఎక్కువగా విమర్శిస్తూ ఉన్నాడు. కొంత టైం కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్ పార్టీని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడడం జరుగుతుంది. దానివల్ల ముఖ్యంగా కొన్ని విషయాలు మీతో చెప్పడం జరుగుతుంది. మేనిఫెస్టో పెట్టినటువంటి విషయాలు మేము పెట్టిన మేనిఫెస్టోనా, మీరు పెట్టిన మేనిఫెస్టోనా మీరు ప్రకటించింది. మా మేనిఫెస్టోనే కాపీ కొట్టుకొని మేము మాట్లాడుతున్నారు. దాంట్లో చాలా ఉన్నాయి. ప్రత్యేకించి ఆరోగ్యశ్రీ కూడా మేము రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి భాగం అది. దాన్ని మీ మేనిఫెస్టోగా పెట్టుకొని ఈరోజు మాట్లాడుతూ ఉంటాం. అదేవిధంగా మన అమ్మఒడి నాడు నేడు కూడా మీరు ఒక పేరు పెట్టారు, మాది ఒక పేరు. ఇటువంటి అన్నీ కూడా చాలా వరకు మాయే కాపీ పెట్టుకొని మేనిఫెస్టోలో పెట్టుకొని రేపు 24 కూడా అదే పెట్టుకొని తిరగాలని మేము ప్రయత్నం చేస్తాము. మేము పేదలకు సంక్షేమం ఉంచుకుంటే ఇంకా మీకు ఏమన్నా రావాల్సి ఉంటే చెప్తే చేసేదానికి అవకాశం ఉంది. ఈరోజు మీ గడప గడపకు వచ్చినటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి వ్యక్తి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారని తెలియదా మీకు? ఈరోజు ప్రతి ఎమ్మెల్యే కూడా 24 గంటలలో దాదాపుగా ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 7 గంటల దాకా మీ గడపకు వచ్చి మేము ఇది చేశాము, ఇంకా ఏమన్నా కావాలంటే చేస్తామని చెప్తున్నారు. ఏ వ్యక్తి అయినా కూడా మేము ఈ పని చేస్తేనే ఒక ఇంటికి అడిగి పోయి మేము ఈ పని చేశామని చెప్పగల శక్తి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఉందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా అది కూడా కాకపోతే 190 చేస్తే ఇంకా కూడా మేము చేస్తామని చెప్పేది ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. ఒకప్పుడు పేదలు ఏదైనా కావాలంటే ఒక భూస్వామి దగ్గర, ఒక ధనికుడి దగ్గర పోయి అయ్యా నాకు పెన్షన్ కావాలా, నాకు పని కావాలని అడిగే పరిస్థితి ఉండదు. ఈరోజు దాన్ని రూపు మాపి వాలంటీర్ వ్యవస్థను ప్రోత్సహించి సచివాలయాన్ని మన ఊళ్ళో పెట్టి వాళ్ళ సమస్యలను తీర్చేటువంటి ముఖ్యమంత్రి లేదు. అక్కడ కూడా కాకపోతే శాసనసభ్యుడు కానీ ఇన్ఛార్జి కానీ మన గుమ్మ ముందుకు వచ్చి మేము చేస్తున్నాము అని చెప్పేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి. సింహపురి మహిళలకు సమ్మర్ స్పెషల్ స్లో బైక్ రేస్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగము మరియు సరయూ హీరో సంయుక్తంగా నిర్వహిస్తున్న లేడీస్ స్లో బైక్ రేస్ లో పాల్గొనండి. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, రైస్ కుక్కర్ మరియు మరెన్నో విలువైన బహుమతులు పొందండి. ఉద్యోగులు మరియు స్టూడెంట్స్ మహిళలందరికీ ఇదే సదవకాశం. వేదిక బిఆర్సీ గ్రౌండ్, నెల్లూరు. మే 30వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:30 స్లో బైక్ రేస్ లో పాల్గొనదలచిన వారు మే 28వ తేదీ లోపల తమ పేర్లు నమోదు చేసుకోగలరు. వివరములకు జి పద్మప్రియ, ఫోన్ 9247453110, ఇట్లు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగము మరియు సరయూ హీరో నెల్లూరు.